హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హంసస్ వ్లాగ్. నేను మీ హంసప్రియ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే, మేము కర్ణాటక ట్రిప్కి వెళ్ళాము. సో అక్కడి నుంచి రిటర్న్ అవుతుంటే మాకు సడన్గా మాకు ఒక పోస్టర్స్ అయితే కనిపించింది హైవే మీద వెళ్తుంటే. ఇది వచ్చేసి మనకి హనుమాన్ స్టాచ్యూ అనమాట. ఇది మనకి ఉన్న అన్ని హనుమాన్ స్టాచ్యూలో ఇదే హయ్యెస్ట్ స్టాచ్యూ అంట. సో ఇదైతే రీసెంట్గానే ఓపెన్ చేస్తున్నట్టున్నారు. సో చాలా పోస్టర్స్ అంటించేసరికి మేమైతే వచ్చేసామన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుంది, వచ్చి మంచి పని చేసామనిపించింది, లేకపోతే మిస్ అయ్యే వాళ్ళం. ఊరికూరికే రామ్ కదా. సో ఈ టెంపుల్లో ఏంటంటే, ఫస్ట్ శనీశ్వరుడు గుడి ఉంది, అలాగే పక్కన పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. అలాగే మనకి ఆ టెంపుల్ నుంచి పైకి వెళ్ళిపోతే మనకి ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. ఇది మనకి 2022లోనే ఓపెన్ చేశారు, బట్ ఇప్పుడిప్పుడే కొంచెం ఫేమస్ అవుతుందంట. సో పూజలు అవి కూడా అవుతున్నాయి, లైక్ మేము వెళ్ళిన రోజే ఏదో పూజలు అవుతున్నాయి అన్నమాట. సో అందుకనే పోస్టర్స్ అందించారు. అండ్ ఆల్సో ఈ టెంపుల్లో నిత్య అన్నదానం ఉంది, మేము వెళ్ళిన రోజు కూడా అన్నదానం ఉండే అనమాట. అప్పటికే 2:30 ఏమో అయింది, బట్ స్టిల్ ఇంకా అన్నదానం అవైలబుల్గా ఉండే. సో ఒకవేళ మీరు లంచ్ టైంకి వెళ్తే అన్నదానం తీసుకోండి. ఇదంతా టెంపుల్ అన్నమాట. అండ్ ఇక్కడ తులాభారం కూడా ఉంది. ఇక్కడైతే పోస్టర్స్ పెట్టారనమాట. ఈ టెంపుల్ వచ్చేసి మనకి 2014లో స్టార్ట్ చేస్తే 2022 వరకు టైం పట్టింది. కానీ డీటెయిలింగ్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. గోల్డ్ కలర్లో హనుమాన్ అయితే చాలా బాగున్నాడు, మీరే చూస్తున్నారు కదా. కింద లోపల టెంపుల్ కూడా మొత్తం గోల్డ్ షేడ్లోనే ఉందన్నమాట. చాలామంది జనాలు అయితే ఉన్నారు.
ఓవరాల్గా టెంపుల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి యాగ మండపం. మేము వెళ్ళిన రోజు యాగం జరుగుతుంది. ఈ టెంపుల్ లొకేషన్ అయితే బీదనగరిలో ఉంటుంది. మనకి ఈ టెంపుల్ లొకేషన్ గూగుల్ మ్యాప్ లొకేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే చెక్అవుట్ చేసేయండి. అలాగే మనకి టెంపుల్ బయట అయితే చాలా స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్ అండ్ పిల్లలకి ఆడుకునే గేమ్స్ లాంటివి అండ్ ఇలా హార్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో పిల్లలు ఫోటో దిగాలనుకున్నా, కొంచెం ఒక రౌండ్ వేయాలన్నా ఇలా వెళ్ళచ్చు. అండ్ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఉంది. అండ్ ముందు చిన్న చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ లంచ్ కానీ టిఫిన్ కానీ చేయాలంటే అక్కడ కూడా చేసేయచ్చు. ఈ వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా, తెలుసు కదా, అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.